18 ఏళ్ల యువతిని అతి దారుణంగా రాయితో కొట్టి చంపినందుకు గాను గౌతమ్ అనే ముద్దాయికి 5 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఇదంతా చూస్తూ నువ్వు తట్టుకోగలగా నా వల్ల కాదురా గౌతమ్, ఇక్కడ నుంచి అక్కడికైనా దూరంగా వెళ్ళిపోరా, అసలు ఈ రాష్ట్రంలోనే వద్దురా, ప్లీజ్ రా, వెళ్ళిపోరా. జీవితంలో ఎన్నో తప్పులు చేస్తాం కానీ కొన్నే మంచి పనులు చేస్తాం. క్యాలిక్యులేట్ చేసి చెప్పేంత మంచి పనులు నేనేం చేయలేదు. నేను చేసిన ఒకే ఒక మంచి పని తనను ప్రేమించటం, మహాను ప్రేమించటం. నా పేరు గౌతమ్. ఎదవనే పదానికి పర్ఫెక్ట్ మీనింగ్ నేను. నా పని స్టూడెంట్స్కి గంజాయి సప్లై చేయటం. స్టూడెంట్స్కి స్టూడెంట్స్కి మధ్య గొడవైతే అఖిలాను వదిలేనంటే ఇప్పుడు నువ్వేమంటావు? దెంగేమంటా? బలహీనుడి దగ్గర డబ్బులు తీసుకొని బలవంతుణ్ణి కొట్టడం. ఏ, నీకెన్నిసార్లు చెప్పానరా వాడితో తిరగొద్దని? డబ్బు కోసం ఏదైనా చేసే పనికి మాలి ఎదవరా వాడు. వాడికే ముందు వెనక ఎవరూ లేని అనాథ, కానీ నీకు మేమున్నాం. అవును, నేను డబ్బు కోసం ఏదైనా చేస్తా, ఎందుకంటే ఇక్కడ మనిషిని శాసించేది డబ్బు. జీవితం డబ్బు, మనిషికి రెండు కళ్ళ లాంటివి. డబ్బనే కన్ను మూసుకొని జీవితంలో ముందుకు నడవటం నాకు చేత కాదు. నేను సప్లై చేసే గంజాయి వీడి దగ్గరే దౌర్జన్యంగా లాక్కుంటా. ఎన్నో ఏళ్ళగా ఈ వ్యాపారం చేస్తున్నా, ఇంతవరకు నన్ను ఎవ్వరూ ఎదిరించలేదు, నువ్వు ఒక్కడివే. యుద్ధం వస్తే కత్తి ఎవడైనా పడతాడు. కత్తి పట్టి యుద్ధం మొదలు పెట్టేవాడే మగాడు. హే, ఎంతసేపు వెయిట్ చేయాలరా? వచ్చి 1 అవర్ అవుతుంది. రే గౌతమ్, ఎక్కడికి వెళ్ళావురా మార్నింగ్ నుంచి? పొద్దున్న ఒక అమ్మాయిని చూశానరా. నన్ను 10 మంది అమ్మాయిలు చూశారు. అదేంటో, అందరూ ఇలా చెప్పేవాళ్ళే, ఎవరిని రిజెక్ట్ చేయాలని ఆలోచిస్తున్నా. ఫోటోని రూమ్లో ఎక్కడ చూసినా అది మనల్ని చూసినట్టు అనిపిస్తుంది. అది దాని తప్పు కాదు, అలా అనుకుని ఎదవది. సర్లే, ఆ అమ్మాయి ఎవరు? నిజంగా అమ్మాయి అంటే అలా ఉండాలరా. తన ఎదురుగా ఉంటే వెనక 1000 మంది సైన్యం ఉన్నట్టు అనిపిస్తుంది. తన కోసం పరిగెడుతుంటే ఆ సైన్యానికి రాజు నేనే అనిపిస్తుంది. ఎవర్రా తను, ప్రేమిస్తున్నావా? పొద్దున 9 చూసిన అమ్మాయి గురించి రాత్రి 10 మాట్లాడుతున్నానంటే ప్రేమిస్తున్నావేంట్రా? ప్రాణం ఇచ్చేస్తా. ఎందుకు, తన ఎలా ఉంటుంది? Thank you.
ఒక్క నిమిషం పదరా చల్రా. ఎక్కడ నువ్వు పదరా చల్రా. నీ పేరు నాకు ఎలా తెలుసు అనుకుంటున్నావా? దినేష్ చెప్పాడు. దినేష్ నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. నా పేరేంటో అడుగు. మీ మహాలక్ష్మి. ఏంటండి రాస్తున్నారు? ఓ అదా రామకోటి. రేపు మా కాలేజీలో 2B ఎగ్జామ్ ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ప్రిన్సిపల్. అది ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే పెళ్లి చేస్తా అన్నాడు. రేపు ఎలాగైనా ఎగ్జామ్ జరగకూడదు అందుకే. ఏదో పాస్ అవ్వాలని కోరుకోవచ్చు కదండి. అవును కదా. గౌతమ్ నా నంబర్ అడగొచ్చుగా? 9848 మహా. ఈ పరిచయం చాలా కొత్తగా ఉంది. అంటే చెప్పలేను. ఏం చెప్పలేవు? ఎంత హ్యాపీగా ఉన్నానో చెప్పలేను. సాయంత్రం ఈ లొకేషన్కి వస్తున్నా ప్రసార్కి. చేసే ప్రతి పనిని ఆపుతున్నావు. దౌర్జన్యంగా సరుకు లాక్కుంటున్నావు. గుర్తుపెట్టుకో గౌతమ్, ఒకరోజు టైం నాకు వస్తుంది, ఆ రోజు చావు నీకు వస్తుంది. గట్టిగా ప్రయత్నించిన వెంటుకు కూడా పీకలేవు. నాకు వార్నింగ్ వినటం నచ్చదు, ఎందుకంటే నీకు కొంచెం తేడా. అదే మిగతా వాళ్ళకి నాకు ఉన్న తేడా. భయమేస్తుందిరా గౌతమ్, నిన్న మా అన్న అలా అన్నాడు, ఈరోజు వీడు ఇలా బెదిరించాడు. చచ్చిపో, భయపడేవాడు బతకడం చాలా కష్టం ఈ కాలంలో. రే, ఏం చేసుకుంటారు అంత డబ్బు? అయిన డబ్బు అంటే నీకెందుకు అంత పిచ్చి? ప్రాణం కంటే ఎక్కువ డబ్బు? ఎక్కువే. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ పుస్తకాల్లో కథలుగానే మిగిలిపోయారు. కానీ గాంధీ బొమ్మ ఉన్న పేపర్ కోసం మాత్రం ఇక్కడ ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడట్లేదు. ఇక్కడ వాల్యూ గాంధీకి ఇస్తున్నట్ట, గాంధీ బొమ్మ ఉన్న పేపర్కి ఇస్తున్నట్ట. ఇక్కడ మనిషి ప్రాణం కన్నా కలర్ పేపర్కే వాల్యూ ఎక్కువ. నిన్నటి వరకు నీకెవరు లేరురా, ఇప్పుడు మహాని ప్రేమిస్తున్నావు, నీ వల్ల తనకేమన్నా అయితే? ఇప్పటి వరకు జరిగిన దానికి సారీ డేవిడ్, ఇక నీ జోలు ఎప్పటికీ రాను. కడుపు చేసి సారీ చెప్తే ఎలా ఉంటుందో, నువ్వు నాకు సారీ చెప్తే అలాగే ఉంది. నిన్ను వదలనురా, చంపితే క్షణంలో ప్రాణం పోతుంది, కానీ నువ్వు ప్రతి క్షణం చస్తూ బతకాలి. పెట్రోల్ అయిపోయింది, ఫ్రెండ్ తెస్తా అంటే వెయిట్ చేస్తున్నా. ఫైవ్ మినిట్స్ లో వస్తుంది, ఈ లోపల నడుచుకుంటూ వెళ్దామా? ఓకే పదా. ఎక్కడికి వెళ్తున్నారండి?
స్వీటీ అని పిలవచ్చా? పెట్నేమా, ఛీ నాకు నచ్చదు. ఏం కాదులేండి, అలానే పిలుస్తాను. ఓకే చావు. జనరల్గా ఎవరితో అయినా 5 నిమిషాలు మాట్లాడితే ఏం మాట్లాడతావరా అనిపిస్తుంది, కానీ మీతో ఎంతసేపు అయినా మాట్లాడనిపిస్తుంది. ఏదో తెలియని హ్యాపీనెస్. ఏంటి లవ్ చేస్తున్నావా? లవ్వా చిచి, దీన్ని ఎవరైనా లవ్ అంటారా? మరేంటి? అభిమానం. 100 మంది ఒకడి గురించి ఆలోచిస్తే దాన్ని అభిమానం అంటారు. అదే 100 మందిలో ఉండి ఒకడి ఇంకొకటి గురించి ఆలోచిస్తే దాన్ని ప్రేమ అంటారు. మా అమ్మ కూడా ఇంతే, ఎప్పుడు గలగలా మాట్లాడేస్తుంది. మీ అమ్మ నాన్న అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా? ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఏం నీకు ఇష్టం లేదా? నాకెవరూ లేరు మహా. ఉంటే ఎలా ఉన్నావని, పోతే ఎప్పుడు పోయావని అడిగేవాడు ఎవరు లేరు. ఇంకెప్పుడు అలా అనుమాకు, నీకు నేనున్నాను. గౌతమ్, ఓకే బాయ్. తనను చూసినా తనతో మాట్లాడినా ఎందుకింత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను? ఓ నో, ఓవర్ హ్యాపీనెస్ అంటే ఇదేనేమో. రియల్ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయాలంటే ఒంటరితనమే కరెక్ట్. వర్షంలో కూర్చొని ఏమాలు చూస్తున్నారు అక్కడవే? నేను ఎంతో మంది అమ్మాయిలు చూశాను, కానీ ఈ అమ్మాయి చాలా డిఫరెంట్ రా. 18 ఏళ్ళు వచ్చాక గడప దాటితే గుడికే అన్నట్లుండే పల్లెటూరు అమ్మాయిలా, తనేం మాట్లాడినా వినాలనిపించే తింగర్తనం, తన కోసం ఏదైనా చేయాలనిపించే అమాయకత్వం. ఈ కాలంలో ప్రేమ పెళ్లి వరకు వెళ్ళాలంటే పెద్ద యుద్ధమే జరగాలరా. అలాంటిది నువ్వు 4 రోజులకే యుద్ధం చేస్తేనే ప్రేమ గెలుస్తుంది అనుకుంటే రాజులు మాత్రమే ప్రేమికులు అయ్యేవాళ్ళరా, మిగతా వాళ్ళంతా సేవకులుగానే మిగిలిపోయేవాళ్ళు. ప్రేమంటే నమ్మకం రా, అది ప్రేమించబడే వాళ్ళకి ప్రేమిస్తున్నా అని చెప్పే వాళ్ళ మీద ఉండేది. అది జీవితాంతం వెంటబడితే వచ్చేది కాదు, జీవితం మొత్తం మీద ఒక క్షణంలో కలిగేది. హాయ్ మహా. హా గౌతమ్, ఒక 5 మినిట్స్ నేనే చేస్తా. ఎక్కడున్నా? ఊరెళ్తున్నా, బస్సులో ఉన్నా. ఎవరు వెళ్తున్నా? వైజాగ్. ఒకదాని వెళ్తున్నావా? నీ మళ్ళీ చేస్తా పెట్టేయ్. కచ్చి కచ్చి. ఎక్కడ వరకు వెళ్ళావు? రావులపాలెం వరకు వచ్చా. ఎక్కడ వరకు వెళ్ళావు? రాజమండ్రి వరకు వచ్చా. దినేష్, మా ఊరు వెళ్తుందంట్రా, తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. తన పక్కన ఎవరు ఉంటే కనుక్కోరా, తను ఎలా ఉందో. రేపు ఏది ఏమైనా సరే తనకి నా లవ్ విషయం చెప్పేస్తానరా. హలో మహా, ఏంటి గౌతమ్ లవ్ చేస్తున్నావు అంట కొత్తగా? హే పెట్టేయండి,
నువ్వు గౌతమ్ కాని కాని పెట్టేయండి. మహా గౌతమ్తో లవ్ నిజమా కాదా? విసికించకుండా పెట్టేయండి. హాయ్ మహా, గౌతమ్ కలిశాడు ఈరోజు ఏమన్నా? ఎవడ్రా గౌతమ్, వాడికి నాకు సంబంధం ఏంటి? ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి విసికిస్తున్నారు. వాడు లేకపోతే బాగుండు, చచ్చిపోయినా బాగుండు. అంటే ఇష్టం అని గట్టిగా అరిచి చెప్పాలనుందిరా, కానీ ఎంత అరిచినా వినిపించినంత దూరం ఉందిరా మా మధ్య. క్యాన్సర్ భయ్యా, ఇంట్లో తెలిస్తే తట్టుకోలేరు, అందుకే పారిపోయి వచ్చాను. రీజన్ వేరైనా నాది సేమ్ సిచ్యుయేషన్ భయ్యా. నిజం చెప్తానంటే ఓటి అడగనా భయ్యా? అడుగు బ్రో. తనెవరు భయ్యా? ఇందాక నీ ఫోన్లో చూసా, లవ్వా. తను నేను ఒకటే అనుకున్నారా, కానీ మేమిద్దరం ఎప్పటికీ ఒకటి కాలేమ్రా. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్ధూలా కర్తవ్యం దైవమాధికం.
గౌతమ్. చేస్తావా ఏంటిరా? ఐ లవ్ యు. ఇంకింతకు మించి నన్ను ఏం అడగమాకు భయ్య, నేనేం చెప్పలేను. భయ్యా, మర్డర్ చేసి ఇక్కడికి వచ్చావు కదా భయ్యా నువ్వు. ఒక్కరోజు మహా కనిపించకపోయేసరికి ఊరంతా వెతికాం, కానీ ఎక్కడా కనిపించల. ఊరంతా వెతికాం, ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి? ఎన్నిసార్లు చెప్పాను ఒంటరికి ఎక్కడికి వెళ్ళొద్దని. మే ఐ కమ్ ఇన్? మహా, నీళ్ళెవరంటగా? నేనే కిడ్నాప్ చేశా. మరి 5 సంవత్సరాల నుంచి నూనె పెడుతుంటా సరికి నాకెంత కోపం రావాలరా? చంపితే క్షణంలో ప్రాణం పోతుంది, కానీ నువ్వు ప్రతి క్షణం చస్తూ బతకాలి. అంటే నీకు బాగా ఇష్టమైంది, నీకు దూరం కావాలి. మహా, తనను చూసినా కనీసం కలిసినా తనను చంపేస్తా. నీకు డౌట్ రావచ్చు చేస్తానా చేయలేనా అని, అందుకే ముందే కిడ్నాప్ చేసి చూపించా. వాడేం చేయలేడరా, నువ్వు లైట్ తీసుకో. ప్రాబ్లం నాకైతే లైట్ తీసుకునేవంటరా, కానీ మహాకి దినేష్. ఈ మటర్ నేను చేశాను, పోలీసులు ఫోన్ చేయరా దినేష్, చేయరా దినేష్, లేదంటే పొడుచుకు చచ్చిపోతా. రే 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 గౌతమ్, రే రే ఒక నిమిషం ఆగరా, రే రే ఒక నిమిషం, రే గౌతమ్, నాకు టైం లేదురా దినేష్, ఫాస్ట్ గా చెయ్యి, లేదంటే పొడుచుకు చచ్చిపోతా. ఒక నిమిషం ఆగరా, రే ఫోన్ చేస్తా. నువ్వేం చేసావు నీకు అర్థమవుతుందారా గౌతమ్? వాడేమన్నాడ్రా దినేష్? కనీసం చూసినా చంపేస్తా అన్నాడు. ఇప్పుడు నేనెంత ప్రేమిస్తున్నాను, మహా కూడా అంతే ప్రేమిస్తుందిరా. ఇలా చేసిన వాడిని లవ్ చేస్తాడారా? కనీసం పోయినా బాధ కూడా పడదు, అందుకనే అలా చేశా. ఈ గౌతమ్ లేకపోతే తను బాధపడకూడదురా. అదేముందిరా దినేష్,
ఉంటే పట్టించుకునేవాళ్ళేడు, పోతే పూడ్చేవాళ్ళేడు. రే, ప్రేమను త్యాగం చేయడం అంటే మనల్ని ప్రేమించే వాళ్ళని హ్యాపీగా ఉంచడం రా. అంతేగాని మనం చచ్చేలా ఉండకూడదురా. తనకు మాట నిదిరా దినేష్. నేను ఒక దాన్ని దొరికాను పిచ్చిదాన్ని ఆడుకోవటానికి అని అంటుంటే నాకు ఒక వ్యక్తి ఉన్నారని ఇక్కడ ఎంత హ్యాపీగా ఉండేది తెలుసా? తన కోసం ఏదైనా చేయొచ్చురా. అది జరిగింది. అంటే నువ్వు మర్డర్ చేసి ఇక్కడికి రాలేదా? తనకేమన్నా అవుతుందన్న భయంతో మర్డర్ కేసు నీ మీద వేసుకొచ్చావా? ఎదుటివాడి చావులో ఆనందాన్ని చూసే నాలాంటి వాడిని కూడా తన పల్లెటూరు అమాయకత్వంతో ఇలా మార్చేసింది భయ్యా. ఇలాంటి అమ్మాయి ఇంటికి ఒక్కరుంటే చాలు భయ్యా, ఇండియా అని గర్వంగా చెప్పుకోవచ్చు. తల ఎవరు ప్రేమించ తనంటే నాకు చాలా ఇష్టం భయ్యా. అంత ఇష్టం ఎందుకు నాకు కూడా తెలియదు. అనవసరంగా తప్పు చేశా. మహా, మహా. ఎవరు? ఏంటి? నేనెవరో నీకు తెలియదు, నువ్వెవరో నాకు తెలుసు. గౌతమ్, అతను తప్పేం లేదమ్మా, తప్పంతా నాది. ఐఎమ్ రియల్లీ సారీ. హలో, ఇలా చేస్తే నీతో ఉండనని తెలిసినా నా కోసం ఎలా చేసావు గౌతమ్? ప్రేమంటే కలిసి ఉండడం కాదు మహా, కలిసి ఉండాలనుకున్న వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకోవటం.